Hi, this is Divya Shri here. Please like, share and subscribe to Kakatiya TV. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి రవణరాజన నాయకత్వం వర్ధిల్లాలి రవణరాజన నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ ఇంజనీర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఈ రోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది దీనికి మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రవీందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు రాజేంద్రన గారి ఆదేశాలతోనే ఎన్నికల అధికారిగా పెద్దలు శ్రీనివాసరావు గారిని వేయడం జరిగింది మరి నాలుగోసారి మీ అందరి ఆశీస్సులతోని మీ అందరి ఆలోచనతోని మీ అందరి ఐక్యతతోని మీ అందరి ఆలోచన విధానంతో మీ అందరి ప్రేమతోని మీ ప్రతి ఒక్క హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఉద్యోగి అందరూ కూడా హైదరాబాద్ జిల్లా కార్యవర్గం ఇట్లా ఉండాలని చెప్పి ఏదైతే మీరు యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రాథమిక ఉద్యోగులు ఏదైతే మీ ఆలోచన ఉండేనో ఆ ఆలోచన మేరకు అన్ని విషయాలపైన గత నెల నుంచి మరి జిల్లాలో ఉన్న సీనియర్ ఉద్యోగులను మరి సామాజిక స్పృహతోని సామాజికంగా మరి అందరికీ న్యాయపరమైన వాటా ఈ కార్యవర్గంలో ఉండాలని చెప్పి ఎస్సీ సామాజిక వర్గం నుండి 9 మందిని తీసుకోవడం జరిగింది బీసీ సామాజిక వర్గం నుండి 7 మందిని తీసుకోవడం జరిగింది ఓసీ సామాజిక వర్గం నుండి 3 తీసుకోవడం జరిగింది కేంద్ర సంఘం ఏదైతే ఆదేశాలు ఇచ్చేనో 18 మంది జిల్లా కార్యవర్గంలో ఉండాలని ఆ 18 మందిని కూడా మరి అందరి ఆమోదంతో ఈరోజు ఎన్నిక చేసుకోవడం జరిగింది అయితే ఈ ఎన్నికకు సహకరించిన కేంద్ర సంఘానికి ఎన్నికల అధికారి శ్రీనన్నకు కూడా జిల్లా పక్షాన మా కృతజ్ఞతలు సదా ఏ ఆదేశాలు ఇచ్చినా మేము పాటిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియపరచుకుంటూ మరి అన్ని విషయాలపైన ఈరోజు ఈ ఎన్నికలు ఇంత సజావుగా జరుగుతున్నాయంటే కేంద్రంలో ఉన్న మరి ఏదైతే ఆధినాయకత్వం ఉందో అన్నవాళ్ళ ఆదేశాలతోని అంటే తెలంగాణ ఎన్జిఓస్ దాదాపు నేను అధ్యక్షుని 11 సంవత్సరాలు అయిపోయింది మొదటి టర్మ్ 16 నెలలు చేసిన దాని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది నాలుగోసారి మీ అందరి ఆశీస్సులతోని మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డా మీరు ఏ నమ్మకంతోనైతే నన్ను ఎన్నుకున్నారో మీరు ఏ నమ్మకం అయితే నా పైన పెట్టిందో మీరు ఏ ఆలోచనతో అయితే మళ్ళీ ఒకసారి కార్యవర్గంలో నేను అధ్యక్షంగా కొనసాగాలని నన్ను కానీ నా కార్యవర్గానికి ఎన్నుకున్నారో ఖచ్చితంగా మీ ఆశయాల మేరకు మీ సమస్యల మేరకే పోరాడతానని ఎప్పుడు కూడా ఎట్లాంటి సమయం వచ్చినా ఏది ఉన్నా చాలామంది చాలా విషయాలపైన మధ్యకాలంలో మాట్లాడుతున్నారు ఆ వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దాని పని చేసుకుంటూ పోతుంది ప్రభుత్వ ఉద్యోగులుగా మన పని మనం చేసుకుంటూ పోవాలి మనకు కేంద్ర సంఘం ఉంటుంది కేంద్ర సంఘం ఆదేశాల మేరకు జిల్లాలన్నీ నడుస్తాయి కేంద్ర సంఘం ఏది కరెక్టో ఏది తప్పో ఎప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు ఎవరికి ఎక్కడ కూడా మరి కార్యకలాపాలు కేంద్ర సంఘం ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకొని ఇచ్చే సమయంలో మరి మనం మీ అందరి ఆలోచనతోని అన్నవాళ్ళని కలిసి మన ఈసీలో తీసుకున్న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అన్నవాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కార వారోత్సవం భాగంగానే మరి 4వ సంవత్సరం కూడా అనుమతి ఇస్తే వేలాది మంది ఉద్యోగులతో కలవడం జరిగింది గత 15 రోజుల క్రితం మీరు అందరూ కూడా చూసారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనము కనువిప్పు చేయగలిగినాం అన్నవాళ్ళ ద్వారా ఈ టీవీ ఛానళ్ళ ద్వారా పత్రికల ద్వారా వాళ్ళు నిరంతరంగా ప్రచురించడంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి మొన్న మరి రాష్ట్ర అధ్యక్షులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని పిలిపించి మరి మాట్లాడడం కూడా జరిగింది ఆ మాటలకు కూడా మరి అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు వచ్చినాయి ఏది ఏమైనా అట్లాంటి వాటికి అన్నిటికీ కూడా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర అధ్యక్షులు అన్నప్పుడు సామాన్య చెప్తుండే రాష్ట్ర అధ్యక్షుని బతుకు కోడి లాంటిది మీరంతా కూడా కోడి పిల్లలు లాంటి వాళ్ళు కోడి పెట్టే ఎప్పుడు కూడా పిల్లల్ని కాపాడుకోవాలి గద్దెలతోనంటే ఖచ్చితంగా ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు అనుసంధానం అని చెప్పి ఈరోజు చాలామంది అంటున్నారు తెలంగాణ ఎన్జిఓలు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఖచ్చితంగా కార్యకర్తలుగా వ్యవహరిస్తే ఉద్యోగుల కోసం వ్యవహరించవలసి వస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా జరగరాంది జరిగితే ఈరోజు ఏ సంఘం కూడా మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఈరోజు అడ్రస్ గల్లంతైనాయి ఎవరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎన్జిఓలు సమ్మెలో రావాలి తెలంగాణ ఎన్జిఓలు నినాదాలు ఇవ్వాలి తెలంగాణ ఎన్జిఓలు పిడికిలు బిగించాలి తెలంగాణ ఎన్జిఓలు పిడికిలు బిగిస్తే మరి మిగతా సంఘాలు ఏం చేస్తాయి ఈరోజు ఒక ఆయన మాట్లాడతాడు తెలంగాణ ఎన్జిఓ అక్కడ పోయేది లేకుండా ఆ రోజు పిల్లలు చచ్చేటప్పుడు ఇదే చెల్లె సునీత ఉస్మానియా దవాఖానాలు చచ్చినప్పుడు ఇదే రవీంద్ర దేవిప్రసాద్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆ ఫలానా మంచితో మేము కలిసి అన్న మీరు సంఘీభావం తెలపాలి మీరు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలపాలి ఈ పిల్లలు చనిపోతుందంటే ఖచ్చితంగా మా పాలసీ అది కాదు మా బతుకు రైలు పట్టా లాంటిది మేము వెంబడ నడుస్తాం కానీ మీకు సహకరించలేమని చెప్పిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని మీద విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అట్లాంటి వ్యక్తులను కూడా ఈ వేదిక నుంచి ఖబర్దారని చెప్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా హక్కుల కోసం ఇదే రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన మేరకే మళ్ళీ ఇంకోసారి కార్యాచరణ ఇస్తాం. ఎక్కడ కూడా వెనుకబోయేది ఉండదు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఇంతకుముందు 2 సార్లు నోటీస్ ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని పిలిపించి చెప్పిండు రాష్ట్ర ప్రభుత్వంలో ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది, ఎలక్షన్ కోడ్ మీరు చూసిండు. 3 నెలల క్రితం 4 నెలల వరకు ఎలక్షన్ కోడ్ ఉండే, ఈరోజు మళ్ళీ హుజూర్నగర్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. చాలామంది చెప్పిండ్రు హుజూర్నగర్ ఎలక్షన్ కోడ్ ఖాళీ జిల్లా వరకే ఉంది, జిల్లాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేరా? ఎక్కడైనా జిల్లాలో కానీ తాలూకాలో కూడా ఎలక్షన్ కోడ్ ఉంటే అది రాష్ట్రానికి అంతా కూడా వర్తిస్తుంది. అది మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఏది ఏమైనా విమర్శలు చేసే వాళ్ళకి అందరికి కూడా ఈరోజు హైదరాబాద్ జిల్లా వేదిక నుంచి నేను ఖచ్చితంగా నాకు రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర నాయకత్వం పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. 100% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు 15 రోజుల లోపల రాష్ట్ర అధ్యక్షులు పోయి చర్చించారు. నమ్మకం ఉంది. ఎలక్షన్ కోడ్ అయిన వారం లోపటనే ఇదే రాష్ట్ర అధ్యక్షుడు, ఇదే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, ఎవరు ముగ్గురు మూడో వ్యక్తి అవసరం లేదు, ఖచ్చితంగా తెలంగాణ ఎన్జిఓస్కి మనుగడ ఉంది. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ ఈరోజు ఆమోద్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎన్జిఓస్ ఈరోజు కృష్ణారెడ్డి గారు కావచ్చు, స్వామినాథన్ గారు కావచ్చు, స్వామిగౌడ్ కావచ్చు, సుధాకర్ అన్న కావచ్చు, దేవిప్రసాద్ అన్న కావచ్చు, హేమాహేమి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, హేమాహేమీల నాయకత్వంలో పనిచేసిన అనుభవం వీళ్ళందరికీ ఇతర నాయకులకు కూడా ఉంది. ఈరోజు 37 సంవత్సరాల సర్వీస్ ఒక నాయకుడిని, 39 సంవత్సరాలు అయితే ఇంకో నాయకుడి సర్వీస్ 33 సంవత్సరాలు అయింది. ఈ 37 సంవత్సరాలు, 33 సంవత్సరాలు కూడా డ్యూటీలో వచ్చిన 7 నెలలకే యూనియన్లో వచ్చిన ఘనత ఈ ఇద్దరు నాయకులకు ఉందని కూడా నేను చాలా గౌరవంగా చెప్తాను. కానీ మనకు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రేపు ఎవరైనా కష్టం వస్తే ఎంతమంది నాయకులు నిలబడతారో చెప్పండి, నేను చూస్తాను. ఈరోజు పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ పెట్టి మీటింగ్ క్యాన్సిల్ చేసిండు. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయ్యే దాంట్లో కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇదే రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించి ఎక్కడ కూడా ఏ ఒక్క హైదరాబాద్ జిల్లా ఉద్యోగికి ఇబ్బంది కాకుండా చూసిన ఘనత కూడా ఇదే ఇద్దరు నాయకులకు ఉందని కూడా చాలా గౌరవంగా విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనం చేసిన పోరాటం ఆషామాషి వ్యవహారం కాదు, ఆషామాషి పోరాటం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పని చేయవలసిందే. మనం జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం, మన ప్రజలు కట్టిన మరి పైసలతో, పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఒకవేళ అడ్డా మీద కూలీలుగా చూస్తామని చెప్పి ఎవరైనా చెప్తే, ఎవరైనా నాయకులు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర సంఘం మరి దాన్ని ఉపేక్షించడానికి కూడా ఈ సభాముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఎవరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ఆర్టీసీ కార్మికుల సంగతి కూడా అన్నగారు మాట్లాడతామని చెప్పిండు. రేపు ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంది, మన సమస్యలు ప్రభుత్వం దగ్గర తీసుకుపోతున్నాం. ఆ సమస్యతో కూడా ఈ ఆర్టీసీ సమస్య కూడా తీసుకుపోతారు. ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి వస్తాయి. ఇదే రాజేందర్ అన్న గారి నాయకత్వంలో వాళ్ళ సమస్యలు పరిష్కారానికి వస్తాయని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మరి హైదరాబాద్ జిల్లాకు నిరంతరంగా రాజేంద్ర నగర్ నుండి 4 యూనివర్సిటీల అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గం, మరి మిగతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి మన యూనివర్సిటీ నుంచి ఖదీర్భాయ్ వచ్చారు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వారు వీరందరూ సహకారం చేసి మీరందరి మీ ఆలోచనతో జిల్లా నడుస్తుంది. కేంద్ర సంఘం ఇచ్చిన ఆదేశాలతో జిల్లా నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా తొత్తులుగా వ్యవహరించే ప్రసక్తి లేదు. 100% కేంద్ర సంఘం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం పాటిస్తాం. కేంద్ర సంఘం చెప్పింది తమ్మి రేపు నువ్వు పోయి ఒక బహిరంగ సభ పెట్టమంటే గంట సేపట్ల 10,000 మందితో బహిరంగ సభ పెట్టే సత్తా హైదరాబాద్ జిల్లాకు ఉంది. కాబట్టి ఎవరికి ఎట్లాంటి అధైర్యం అవసరం లేదు. ఈరోజు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు క్షమించాలి, మన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు 8 మందికి మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి వాళ్ళకు డిపోలో పొట్టి డ్యూటీలు వేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇమీడియట్గా రాష్ట్ర అధ్యక్షులతో చర్చిస్తే గంట సేపట్లనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీల డ్యూటీలు వేయొద్దని చెప్పి కూడా అడిగిన ఘనత ఇదే కేంద్ర సంబంధించిన కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. నాకు తెలియపరచండి ఎంతమంది నాయకులు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ 8 మంది పొద్దున ఒక ఆయన పోతే మన ఉద్యోగి మీద దాడి జరిగింది, వాళ్ళు కోపంలో ఉన్నారు. 2 ఉద్యోగులు మరణించిండ్రు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇంకో గౌడు అనే 2 ఉద్యోగులు, వారిని సురేందర్ గౌడ్ అని, వారికి కూడా సంతాపం తెలియపరుస్తున్నాం. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలి, భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంకా ధైర్యం ఇవ్వాలి. ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. మనం బతికించి తెలంగాణ తెచ్చుకున్నాం. మన పిల్లలు వాళ్ళ జీవితాలు ఇచ్చి తెలంగాణ తెచ్చిచ్చిండ్రు. వాళ్ళ ఆశయాల మేరకు మనం పనిచేయాలి, వాళ్ళ గురించి మనం ఉండాలి. కానీ మీరు అధైర్యపడి మీరు ఇట్లా ప్రాణాలు ఇవ్వడం సమంజసం కాదు. 100% తెలంగాణ NGOs 50 మంది ఉద్యోగుల జాతి జేఏసీ మొత్తం కూడా మరి ఉద్యోగుల సమస్యల మీద నిరంతరంగా కృషి చేస్తారని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అధైర్యపడొద్దని మరి రాబోయే 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చిన స్ఫూర్తితో పనిచేస్తా అని ఎక్కడ కూడా ఏ ఒక్క ఉద్యోగికి సమస్య ఉన్నా హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని ప్రధాన కార్యదర్శి కాలైన ముక్త కానీ మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పడనీయా అని చెప్పి కూడా సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా మీ స్ఫూర్తికి మొన్న మీరు ఇచ్చిన సహకారం చిన్న సహకారం కాదు. నిజంగా కూడా నేనైతే తల ఉంచి మీ అందరు కూడా నమస్కారం చేస్తూ ఉన్నా. ఎందుకంటే యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రాథమిక సభ్యులు మహిళలు కేంద్ర సంఘం జిల్లా సంఘాలు మన ఎక్కడెక్కడ యూనివర్సిటీ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చివరికి పెన్షనర్లు మా పెద్దలు శేఖర్ అన్న గారు వీరందరి ఆశీర్వాదం కూడా నేను ఎక్కడ పోయినా నా ఎంబడ 100 మంది ఉన్నారు, మీరు ఏం చేసినా నా ఎంబడ 100 మంది ఉన్నారు. ఇట్లాంటి ఉద్యోగులను నిజంగా కూడా ఇట్లాంటి సంఘంలో ఉంటే ఇట్లాంటి సంఘంలో ఉన్నందుకు నా జన్మ కూడా ధన్యమైపోయింది. తెలంగాణ NGOs తల్లి లాంటిది, దాని జెండా నేను చాలామంది ఈరోజు వాట్సాప్లో ఇంకొక న్యూస్ కూడా చెప్తా ఉన్నారట, నాకు ఆ వాట్సాప్ చూడరాదు కానీ మా PRO చెప్తున్నాడు అతి త్వరలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇంకో సంఘం పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా. ముజిపోయి అంటే అట్లాంటి చిన్న చిన్న సాల్తు లెక్కలకు ఎక్కడ కూడా తావులేదు. నేను స్వామి గౌడ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు ఈడి వరకు వచ్చిన, ఈ అన్నవాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో నీడి వరకు వచ్చిన, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ NGOలనే కొనసాగుతా కానీ ఎక్కడ కూడా ఎట్లాంటి కూడా ఎంత పెద్ద అవకాశం వచ్చినా ఎక్కడ కూడా పోయేది ఉండదు. ఏ ఆలోచన అయినా కేంద్ర సంఘంతోనే ఉంటుంది కానీ ఎక్కడ కూడా కేంద్ర సంఘాన్ని మరి మర్చిపోయి ఇంకో దగ్గర పోయేది ఉండదని చెప్పి వారికి కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగులకు అయోమయం చేయవద్దు దయచేసి. ముజీబ్ అన్న వ్యక్తి తెలంగాణ NGOs కేంద్ర సంఘం మొన్న కూడా చెప్పిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కూడా చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మి నీ సర్వీసెస్ అవసరం లేదు, కేంద్ర సంఘానికి రావాలంటే 10 నిమిషాల్లో ఈ ఆఫీస్ వదిలిపెట్టి పోనీకి కూడా సిద్ధంగా ఉన్నా. నేను నిజాయితీ పరంగా పనిచేస్తూ ఉన్నా, నేను నాకు కొన్ని హద్దులు ఉన్నాయి, నా హద్దుల్లో ఉండి పనిచేస్తున్నా. నేను ఏ కార్యక్రమం చేసినా నా జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆమోదం తీసుకుంటా, ఏ కార్యక్రమం తీసుకున్నా నా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకుంటా. వాళ్ళ అనుమతి లేని ఏ పని కూడా చెయ్య, ఎవరితో కలిసినా వాళ్ళకి చెప్పి కలుస్తా, ఎవరితోని మాట్లాడినా వాళ్ళకి చెప్పి మాట్లాడతా, ఏ ఇంటర్వ్యూకి పోయినా వాళ్ళకు ఆలోచన లేకుండా నేను ఎక్కడ కూడా ఫాల్తుగా మాట్లాడలే. ఒకవేళ నాకు తెలిసి తెలవక తప్పైనా 10,000 మంది ఉన్నా నేను క్షమాపణ కోరుకోనికి వెనుక పోను, ఎందుకంటే నేను చిన్నోళ్ళు కానీ క్షమాపణ కోరుకుంటే ఇంకా మనం పెద్దోళ్ళం అవుతాం కానీ చిన్నోళ్ళం కాము. కాబట్టి అందరికీ కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరికి ఎట్లాంటి ఆందోళన అవసరం లేదు, ఆ పుకార్లకు షికార్లకు ఎవరు కూడా నమ్మొద్దు. అతి త్వరలో అన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయి. తెలంగాణ NGO సంఘం ఏదైతే ఆమోద్ గారు దారి చూపించిండ్రో, ఏదైతే స్వామిగౌడ్ గారు చెప్పిండ్రో, ఏదైతే స్వామినాథన్ గారు చెప్పిండ్రో, ఏదైతే మన అగ్రనాయకులు ఎవరైతే ఆ సీట్ మీద కూర్చున్నారో ఈరోజు వాళ్ళతోని తెలంగాణ NGOల చరిత్ర ఉంది, వాళ్ళతోని రాష్ట్రం తెచ్చుకున్నాం, వాళ్ళతోని ఈరోజు ఇంకా అట్లాంటి నాయకత్వాలు పనిచేసిన ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గం ఉంది. కాబట్టి ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. ఇది ఆసరాగా తీసుకొని 74 సంవత్సరాలు చేసుకున్న తెలంగాణ NGO సంఘం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాట్సాప్లో అనేక అప్లికేషన్స్ వచ్చేసినాయి, ఒక క్లిక్ పెడితే 10-20 మెసేజ్లు పెట్టే అవకాశం ఉంది. అట్లాంటి మెసేజ్లు పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి మెసేజ్లతో ఈరోజు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి మెసేజ్లతో ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం పైన ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇది తెరాస ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా BJP అయినా తెలంగాణ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజలు కడతా పనులతో జీతాలు ఇస్తారు. ఎక్కడ కూడా తెలంగాణ NGO సత్తా మీద కూలీలు కాదు. ఏ ఉద్యోగి అయినా ఏ అధికారి అయినా ఏ మినిస్టర్ అయినా నేను ఈ వేదిక నుంచి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా నాయకుల గురించి మాట్లాడినప్పుడు మా ఉద్యోగుల గురించి మాట్లాడినప్పుడు మీరు ఏదైతే మరి లాంగ్వేజ్ ఇస్తమాలు చేస్తున్నారో అది మానుకోవాలి. ఒకవేళ మీ వైఖరి అట్లే ఉంటే ఇక మేమేంబడి పడ్డామంటే ఏ ఒక్కరు కూడా సీట్ల మీద ఉండడానికి కూడా ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీ ఆశయాల మేరకు పనిచేస్తా. అతి త్వరలో మరి మన ఏది ఈరోజు అయిన ఎన్నికల మరి దీనికి సంబంధించిన ఒక పెద్ద ఫంక్షన్ కూడా పెడతాం, అక్కడ మీ అందరి సమక్షంలోనే మళ్ళీ ఒకసారి రవణ రాజన్న గారి నాయకత్వంలో దాదాపు 5,000 మందితోని సమావేశం పెట్టబోతా ఉన్నాం. రాష్ట్రంలో కొద్దిగా పరిస్థితులు కుదరంగానే RTC పరిష్కారం అన్నవారి ద్వారానే అవుతుందని గట్టిగా నమ్ముతున్నా, ఖచ్చితంగా అవుతుంది కూడా. అది కాగానే మీ అందరితో కలిసి మనం ఏదైతే మీటింగ్ అనుకున్నామో ఇదే నాయకత్వం మధ్యలో మీటింగ్ చేద్దాం. మళ్ళీ స్పోర్ట్స్ మీటింగ్ కూడా దగ్గర వచ్చింది, మళ్ళీ స్పోర్ట్స్ మీటింగ్ కూడా చేద్దాం, మళ్ళీ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం, మళ్ళీ మన రక్తాన్ని ఇస్తాం, మళ్ళీ రాష్ట్రం కోసం నిలబడ్డాం, మళ్ళీ అమరవీరుల కోసం ఒకసారి నినాదాలు ఇస్తాం, మళ్ళీ అమరవీరుల స్ఫూర్తి మేరకు తెలంగాణ ఎన్జిఓలను ముందు తీసుకుపోదాం. ఎక్కడ కూడా ఒక సమస్య కూడా ప్రతి ఒక్క సమస్య బాధ్యత తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘంది. వారికి ఒప్పించి మెప్పించి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తానని మళ్ళీ నన్ను నమ్మి కేంద్ర సంఘం కూడా ఇంకో అవకాశం ఇచ్చినందుకు నేను తల ఉంచి అన్న వాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ మీ సదా మీ సేవలో ఉంటానని చెప్పి ఈ శుభ సందర్భంగా మా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.